బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కామన్వెల్త్ క్రీడల కుంభకోణం, 2G స్పెక్ట్రం కుంభకోణం అంటూ అనేక ఆరోపణలు చేసింది. తాము అధికారంలోకి వస్తే విచారణలు జరిపించి కాంగ్రెస్ మంత్రులను జైళ్లలో పడేస్తామని గప్పాలు కొట్టింది. బీజేపీ చేసిన దుష్ప్రచారం దేశవాసుల మెదళ్లలోకి బాగా ఎక్కింది. గుజరాత్ నమూనా చూపించి ప్రజలను భ్రమల్లో ముంచెత్తింది. అలాగే ఆదాయపు పన్ను విధింపు పరిమితి 5 లక్షల రూపాయలు చేయాలని చెవికోసిన మేకల తెగారిచింది. తీరా అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడిచిన ఈరోజు వరకు యూపీఏ మంత్రుల్లో ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేకపోయింది. బీజేపీ చేసిన 2G కుంభకోణం ఊహాజనితమని కోర్టు కొట్టేసింది. మన్మోహన్ అధికారంలో ఉన్నప్పుడే కనిమొళిని, సురేష్ కల్మాడిని, మరికొందరు మంత్రులను జైల్లో పెట్టారు. నిజాయితీకి మారుపేరు అని చెప్పుకుంటూ బ్యాంకులకు 1000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన 25 మందికి పైగా గుజరాతీ వ్యాపారులను క్షేమంగా విదేశాలకు పంపించేసింది. మోదీ తమ తాట ఒలుస్తాడని భయపడి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి అమాయకులు లండన్ పారిపోయారు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వారిని చూసి వారు కుళ్ళుతో ఆవేదన పడుతుంటారు. తాము కూడా ఇండియాలోనే ఉన్నట్లయితే చట్టసభల్లో దర్జాగా కూర్చునేవారమని కుమిలిపోతుంటారు. ప్రజల కడుపు నింపని, కాలు నింపని భావోద్వేగాలను రెచ్చగొడుతూ దేశానికి మేమేదో ఊడబరిచామని బీజేపీ ఇంకా ఎంతకాలం మోసం చేయగలదు? బీజేపీకి ప్రత్యామ్నాయం సృష్టించాల్సిన సమయం వచ్చింది. కేసీఆర్, మమతా బెనర్జీ లాంటి ప్రతాపవంతులు అందుకు చొరవ తీసుకోవాలి. వారు ఇప్పటికే 2-3 సార్లు ముఖ్యమంత్రులుగా అనుభవం గడించారు. జాతీయ రాజకీయాల నుంచి బీజేపీని తరిమేయాల్సిన తరుణం ఆసన్నమైంది.